హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైలీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీగా అండ్ టేస్టీగా ఈ స్వీట్ చేసేసుకోవచ్చు. ఎప్పుడన్నా స్వీట్ తినాలి అనిపించిందంటే కేవలం 20 నిమిషాల్లోనే ఈ స్వీట్ చేసేసుకోవచ్చు అండి. సింపుల్గా ఈ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నానండి. అందులో 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. మీకు ఇక్కడ కప్ చూపిస్తున్నాను కదా, ఈ కప్తోనే అన్ని కొలతలను తీసేసుకోవాలండి. నేను ఇక్కడ ముందే కప్తో తీసుకుని ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు 1 కప్ వాటర్ వేసుకుని, మీరు కనుక స్వీట్ తక్కువ తింటే 1/4 కప్ వేసుకోండి సరిపోతుంది. ఇలా స్పూన్తో కలుపుకుంటూ వాటర్లో బెల్లం మొత్తం కలిసిపోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని వేరే స్టవ్ మీద పెట్టేసుకుందాము. దీనికి పాకం ఏమి అక్కర్లేదండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇక్కడ 1/2 కప్ నెయ్యిని వేస్తున్నాను. మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా 1/2 టీ స్పూన్ల నెయ్యిని పక్కన పెట్టుకుంటున్నాను, లాస్ట్లో వేసుకుందాము. ఇలా నెయ్యి మొత్తం కరిగాక 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నానండి. చల్లించుకుని వేసుకోండి, గడ్డలేం లేకుండా. ఇలా గరిటెతోటి ఈ నెయ్యిలో కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. మీరు నెయ్యి వాడడం ఇష్టం లేకపోతే ఆయిల్తోనే చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి, గడ్డలేం లేకుండా. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నానండి, 1/4 కప్పు. ఇలా 1/4 కప్పు ఆయిల్ తీసుకుని సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే రైస్ బ్రాండ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి, పల్లి నూనె అలాంటివి వాడకుండా. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే ఈ 1/4 కప్పు నెయ్యి కూడా తీసుకోవచ్చు. నేను సగం అది సగం ఇది తీసుకుంటున్నాను. ఇది లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టైం 1-10 నిమిషాల వరకు పడుతుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది ఫ్రై అయ్యాక ఈ పిండి. ఇలా మొత్తం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం కలిపెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, ఇవి కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారిగా మొత్తం వేసుకోకండి, ఎందుకంటే ఇవి పొంగినట్టు అయ్యి మొత్తం కింద పడిపోతాయి. అందుకని కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. పిండి లైట్గా కలర్ మారంగానే ఇలా బెల్లం వాటర్ వేసుకుని కలిపేసుకోవాలండి. పిండి కనుక ఎక్కువ రంగు మారిందంటే కలర్ నల్లగా వచ్చేస్తుంది. అలా కాకుండా కొద్దిగా కలర్ మారగానే ఇలా బెల్లం వాటర్ వేసేసుకుని కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఆ వాటర్ ఎగిరిపోయాక మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఫైనల్గా నాకు మిగిలిన వాటర్ అన్నీ వేసేసుకుంటున్నాను. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవడం వల్ల ఎక్కువ టైం పట్టదండి. మొత్తం అన్నీ వేసేసినా కానీ పొంగిపోతాయి, అలాగే కలపడం కూడా చాలా కష్టమవుతుంది. ఇలా కొన్ని కొన్ని వేసుకోవటం వల్ల కలుపుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇలా కలుపుకుంటూ ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా ఇలా అవి వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకునేలాగా కలిపేసుకోవాలి. ఇలా ముద్దగా వచ్చేసింది కదా, ఇలా కలుపుకోవాలండి. యాలకుల పొడి వేస్తున్నానండి. మీరు కావాలంటే 2 యాలకులు దంచి కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుని, మనం ఫస్ట్గా మిగిల్చాం కదా 2 టీ స్పూన్ల నెయ్యి, ఆ నెయ్యిని ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇందులో నుంచి నెయ్యి సపరేట్ అవుతుందండి లైట్గా. అలా సపరేట్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ లైట్గా సపరేట్ అయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుని. ఇక్కడ నేను ఇది వేసుకోవడానికి నేను కేక్ ట్రే తీసుకున్నానండి. మీరు కావాలంటే వేరే గిన్నె కూడా ఏదైనా తీసుకోవచ్చు. ఇలా కేక్ ట్రేకి ఆయిల్ మొత్తం రాసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ ఉంది కదా, ఇది మొత్తం ఇలా కేక్ ట్రేల్లోకి వేసేసుకుని, ఇలా మీ దగ్గర స్పాచులా ఉంటే స్పాచులాతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోండి. లేదంటే మామూలు గరిటెలు ఉంటాయి కదా, అలాంటి దాంతో ఇలా ప్రెస్ చేస్తూ గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలండి. ఇలా కొట్టడం వలన కింద ఏమైనా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇందులోనే నేను సన్నగా తరిగిన జీడిపప్పు ముక్కలు వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది 2 గంటల పాటు నేను పక్కన పెట్టేసుకున్నాను. 2 గంటల తర్వాత చల్లారిపోయిందండి పూర్తిగా. ఇప్పుడు 1 ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా రివర్స్ చేసి 2-3 సార్లు ట్యాప్ చేస్తే స్వీట్ పడిపోతుందండి. ఒకవేళ మీకు పడలేదు అనిపిస్తే నైఫ్ తోటి ఆ గిన్నె చుట్టూరు లైట్గా కదిలించండి, అప్పుడు ఈజీగా పడిపోతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఈ స్వీట్. అంతేనండి, చాలా ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితోనే. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని
ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా, దీన్ని నైఫ్తో కాకుండా ఒక దారం ఉంటుంది కదండి మనం మామూలుగా ఇంట్లో యూస్ చేసే దారం, ఆ దారంతో ఇలా కట్ చేస్తున్నాను. మంచి షేప్లో వస్తాయి. ఇలా మొత్తం అన్ని కట్ చేసేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో, స్క్వేర్ కావాలంటే స్క్వేర్లో కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మామూలుగా కట్ చేస్తున్నాను. ఇలా దారంతో కట్ చేశాక నైఫ్తో మెల్లగా కట్ చేసి మళ్ళీ ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. చాలా చాలా సాఫ్ట్గా వచ్చిందండి. స్వీట్ మాత్రం ఇలా పట్టుకుంటే విరిగిపోయేలా ఉంటుంది కదా, కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది కదా. అసలు పట్టుకుంటే విరిగిపోయేంత మెత్తగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఇలా చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఉందో ఈ రెసిపీ. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంతలా ఉందండి, అంత సాఫ్ట్గా వచ్చింది స్వీట్ మాత్రం. అందరిలో ఉండే ఇంగ్రీడియంట్సే కదా అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ చాలా తక్కువ టైంలోనే. స్వీట్ తినాలనిపిస్తే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, గోధుమ పిండి బెల్లంతో స్వీట్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసేయండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్.